మంచిది, అక్కడ మంచి కూడా ఏంటో తెలుసుకోవాలి. ఉదయం చేసుకున్నట్టే స్నానం చేయడం, తల్లి తండ్రుల పాదవందనం. మొట్టమొదటి ఆడబిడ్డ తల్లి తండ్రికి మొక్కింటే అత్తగారేంటి నా భర్తకు చెప్పకనే మొక్కుతుంది, అత్తామామలకు మొక్కుతుంది. ఇంట్లో అసలు ఇప్పుడు ఆడబిడ్డలకు తల్లిదండ్రులకే మొక్కేదే చేత కాదు. ప్రతి ఆడబిడ్డ తల్లిదండ్రికి లేస్తానే ఖచ్చితంగా ముక్కుతారు. మొక్కరా ఆ కదిరికలు అంటే వాళ్ళు ముక్కి సార్, వాళ్ళకి ఏమొచ్చిందో రాదు. లక్ష్మీనరసింహ స్వామి ఆయన ఉంటారు కదా, అయినా వాళ్ళు ముక్కరు. ఈడ ఖచ్చితంగా నడేది గంగమ్మ ఎదురుగా ఈ ఆడవాళ్ళు అందరు సాక్షిగా ఇక్కడ పుట్టిన ప్రతి ఆడబిడ్డ తెల్లవారుదామని లేస్తానే తల్లి తండ్రి. ఈ ఆడవాళ్ళంతా వెళ్ళిపోవాలనా, ఆడవాళ్ళంతా వెళ్ళిపోవాలనా? లేసం ఉండలే నాగేశ్వర. ఆడబిడ్డ మృతి అత్తమామల మొక్కుతుంది. ఇప్పుడు నిజంగా అత్తమామలకి కాళ్ళకే మొక్కితే అత్తమామల కాలుతో దంతా ఉంటేనే కోడాలను దేవుడిగా చూసుకుంటారు. చూసుకోకపోతే కాళ్ళకే మొక్కితే ఏముందప్ప, కోడాలు కూర్చోని ఉంటే అత్తెత్తకు పోయి అన్నం పెడతారు. అంటే అత్తను తిరుతా ఉంటేనే అత్త అన్నం పెడతా ఉంది. ఇంకా అత్తకు కాళ్ళకి ముక్కితే కోడాలకు బొట్టు పని ఉండదు, మంచం మీద నుంచి కిందికి దిగే పని ఉండదు. ఈఎంఏ సంగతి చేసి ఆమె నోట్లో పెడుతుంది. అత్త మాట చెప్పితే చూడు ఎంత నిశ్శబ్దం చేసినట్టు. అయితే మేమందరం ముక్కేవాళ్ళమే, మీ కళ్ళు ముక్కుతారు మాత్రం బాగా ముక్కుతాను సార్. అత్త మాకు అత్త నోటి గుడ్డ పెట్టి లాభక వర్గం మాట కాదు అంతా అక్కడ చెప్తారు. వాళ్ళు ఇక్కడ చూపించుకోవడం ముక్కిందే కాబట్టి నవ్వుతాడు, అంత కథ అంత శ్రద్ధగా వింటాను. నిజంగా ఊళ్ళో ఇంతమంది కాదు, ఇంతకు పదింతలు ఉంటారు, కానీ అందరూ రాలేదంటే ఇందరే వచ్చినారంటే అంతే. ఇది గ్యారంటీ చెప్పచ్చు. భగవంతుని ఇది ఇంతో ఆశు అభిమానము, చిన్న పెద్ద గురువు దైవం ఉన్నవాళ్ళే ఇక్కడ ఉన్నారు. అందరు ఇక్కడ రాలేరు, ఈ దైవ సన్నిధికి అందరూ రాలేరు, అందరూ ఉండలేరు. ఈ కొంతమంది ఉన్నారంటే గంగ గోవు పాలు గరిటీలను చాలు కరము పాలు పట్టి కలిగిన గూడు పట్టడైలను చాలు విశ్వదాభిరామ వినుర దేవ వినుర దేవ వినుర నలుగురు విన్నా చాలా నాకు తృప్తి. అనిక వాళ్ళ వాళ్ళు ఎందరు విన్నా ప్రయోజనం లేదు, వినేవాళ్ళు నలుగురు ఆచరించే వాళ్ళు ఉంటే కూడా అదే చాలు. అందుకే రమణ గారు చెప్పారు గోవు పాలు గడిటనే నిలుచారు. గడవైతే ఎందుకు కరము అంటే గాడిద పాలు, గాడిద పాలు కడబడి తీస్తే మాత్రం ఓ చుక్కేమైనా వెనుకొస్తాయా? అందుకే భక్తి కలిగిన కూడు పట్టడైనను చాలు. ఆలయాల్లోకి వెళితే ఆ పూజారి ఇచ్చే ప్రసాదము మూడు మెతుకలైన చాలు తినడానికి ఆనందంగా ఉంటుంది, అది ఒక ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే మరి ఆ కొద్ది రోజులు అక్కడే ఉంటూ తిమ్మవాంబ గుణగణాలు ఇచ్చారు. ఆ కొద్ది రోజులు ఎక్కడే ఉంది కథ పెళ్ళైన తర్వాత ఆ మహాతల్లి తిమ్మమాంబ మీకు కొద్దిగా ఇబ్బంది ఉంటే కొద్దిగా ముగించాలి. ఏ సమయానికి ముగించాలంటే ఈ కథను నేను కొత్తగా చెప్పాల్సిన ఎన్ని రోజులు అక్కడే ఉంటూ బలవీరుని గుణగణాలు చూసింది తిమ్మమ్మ. ఎందరో వీరుడు రాజులు అధికారులు వచ్చారు, వారందరికంటే బాలవీరుడు గొప్పవాడు. అతని గుణగణాన్ని విచారిస్తే ఏదో పూర్వజన్మ సుకృతంతో పుట్టినట్టు ఉన్నాడు. ఇలాంటి వాడు నాకు భర్త అయితే బాగుంటుంది. గమనించింది తిమ్మమ్మ కూడా. ఒకనాడు ధైర్యంగా వెళ్ళి అత్తమామలతో బాలవీరయ్యలా అడుగుతున్నాడు, నేను వచ్చి ఇప్పటికే చాలా రోజులైంది, మీ కుమార్తెను మీరు ఇస్తే పెళ్లి చేసుకోవాలని వచ్చారు.
అని ధైర్యంగా అడుగుతుందట. వందల మంది నీవు వచ్చి నెలకొద్దులైనా ఏనాడైనా ఒక్కనాడు మాతో మాట్లాడాలా? మాట్లాడడానికి నాకు ధైర్యం చాలలేదు. కాబట్టి మేము కలిగిన వారమే గాని అసలు ఈ ఊరి ప్రజలందరూ పెంచి సాగి పెద్ద చేసిన ఈ రాత్రికి అందరినీ ఒక్క తాన చేరబలిసి అడిగిన తర్వాత నీకు ఏ విషయం చెప్తామని తెల్లవారి బాలవేరా. రేపైనా మాపైనా మరుసటి రోజైనా ఏదో ఒక విషయం చెప్పండి. ఆ రాత్రికి ఊరిలో అమ్మలెక్కలందరి పిలిచారు. పడిబిడ్డి పెళ్లి చేయాలంటే ఆడవాళ్ళని ఇష్టపడాలి. అందులో మన బిడ్డలు మన ఇంట్లోనే పెరుగుతారు, కానీ తిమ్మం మన కాదు. ఆ రోజుల్లో 600 ఇళ్ళు ఉన్నాయి బుక్కపట్నంలో అని చెప్పారు. ఈ రోజు 60,000 ఇళ్ళు ఉంటాయి. 600 ఇళ్ళ వాళ్ళు కూడా కుల మతాలతో తేడా లేకుండా అందరూ పెంచి పెద్ద చేశారు. ఆ రాత్రికి అందరి ఆడవాళ్ళందరి పిలువలంపి వచ్చినాడే వాడికి తిప్పిస్తే బాగుంటుందా? చిన్న విషయం అన్నమాట. చెప్పు. ఎందుకంటావా, ఒకవేళ తిమ్మమ్మ నుంచి పెళ్లి చేస్తాం, పెళ్లి చేసినప్పుడు ఇక్కడ మన ఊర్లోనే ఇళ్ళటం ఉండవు. ఒకవేళ ఇళ్ళటం లేకుండా తమ ఇంటికి పోతానని అనుకో వాళ్ళ అత్తగారి, ఒకవేళ మనకి ఏ ఆపద సంభవించునో, ఏ కష్టం వచ్చునో, ఏ నష్టం వచ్చునో, అయితే ఇవ్వకూడదు, మనకు నచ్చితే ఇక్కడ ఉంటే బాలబెట్టి ఇస్తాం. లేకపోతే నా మాట ఏమంతేనా? బాలవీరుడు మన ఊర్లోనే ఉంటే తిమ్మమ్మ నుంచి పెళ్లి చేస్తాంటే అని అందరూ మాట్లాడుకున్నా. తిమ్మతో చెప్పారు, అమ్మ మంచివాడు బాలవీరు, పెళ్లి చేసుకో తల్లి అని అందరితో చెప్పారు. తిమ్మమ్మ అమ్మకుండా ఇష్టపడి ఇక అత్త మామలు ఊరి వాళ్ళందరూ కూడా మరుసటి రోజు బాలవీరిని పిలిచి అల్లుడ వినరా బాలవీరుడయ్యా కాదు. మా ఊరి వాళ్ళందరూ ఇంకొక మాట చెప్తారు, నీవు కోరుకున్న చోట ఇంటికి ఎక్కరా, భూమి చెరువు కింద భూమిలో మాగాడి భూమి, నువ్వు కోరుకున్న చోట ఇంటికి ఒక ఎకరా ఇస్తామంటున్నా. ఇక మేము 300 ఎకరాల మాగాడి భూమిలో
అర్ధ వ్యవస్థని కొడుకుతో సరిగాసగా భూమిని పట్టిస్తాం. ముక్క లేకుండా లేకుండా మా కొడుకుతో సరిగా నిన్ను కూడా చూసుకుంటాం. నువ్వు మా ఊళ్ళోనే ఉంటే మా మెట్టి బిడ్డని పెళ్లి చేస్తూ తాను కల కట్నాలు ఇనాముగా ఇచ్చి నీకు పెళ్లి చేస్తామన్నారు. ఆ మాటలకు మీ ఊరి ఆస్తంతా ఇచ్చినానే ఇక్కడ వెళ్ళటం ఉండదు. కలిమి బలంబులు శాశ్వతం కాదు. కాయమా మన్ను ప్రాణమా గాలి కొరకు మర్యాదలిటు మాపు కొనెదరేలా పరుష గాన కీర్తుల బరగువాలి. జన్మము కలిక్క సేన పైన చనుకాదే శరీరం ఎప్పుడైనా మట్టితో కూడిన మట్టిలో కలిసిపోతుంది. అందుకే కృష్ణుని ఒక పాటలో మన్ను తిన్న చిన్నవాడే నిన్ను కన్నవన్నక మన్ను తిన్న చిన్నవాడే నిన్ను కన్నవన్న కాడే కన్న తోడు లేని వాడు కన్నె మోజులున్నవాడే మోహనంగ వేణుదే మోహనంగుడి తడేని మన్ను తిన్నవాడు. మనందరం కూడా మన్ను తిన్నవాళ్ళవి. చిన్నప్పుడు మన్ను తినకుండా ఉండే వాళ్ళు ఎవ్వరు అందుకే మంటిలో పుట్టాం మన్ను తిన్నాం మట్టిలో పూడుస్తున్నాం. మనం తినింది పుట్టింది మట్టిలోనే పుడ్చింది మట్టిలోనే చివరికి అంతా మట్టి. ఇదంతా మట్టి. మనం పుట్టినప్పుడే మట్టి. మట్టి అంటే మన వెంబడి వచ్చినటువంటి దాన్ని మట్టి అంటారు. ఆ రక్తాన్ని ఆ మలాన్ని అవన్నిటిని కూడా మట్టి. మట్టి పశువులు ఏదైనా వెళ్ళినప్పుడు అంటారు చూ ఇది మట్టి అంటారు. అందుకే అప్పుడు ఆయన కలిమి బలంబులు శాశ్వతంబుగా కలిమి బలంబులు శాశ్వతంబుగా కాయమా బన్ను ప్రాణమా గాలి ఏనాడు లేనిది ఈ వస్తువులన్నా నీ ఉండబోవు ఏనాడు అయినా ఉన్నదే ఒకటి సత్యం అదే నిత్యము సత్యము అదే సత్యం అదే నిత్యము ఆచరిస్తండి. చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోతే నన్నెంతో ఆప్యాయతతో పెంచి పెద్ద చేశారు. ఈనాడు వాళ్ళకి వయస్సు మీరింది. వాళ్ళది కాదని మీరు ఇస్తున్న ఆస్తి ఈశ్వరునికి ఆస్తి పడి నేను ఇక్కడ వెళ్ళటముంటే ముసలితనంలో అంత ముద్ద పెడతాడు మా చావు చూస్తాడు అని నన్ను పోషిస్తే ఈ రోజు నేను ఇక్కడే ఉంటే దేవుడు నన్ను క్షమిస్తాడు. ఏదో ఒక రూపంలో నాతో సర్వనాశనం చేస్తాడు. కాబట్టి నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. మీకు ఇష్టం ఉంటే మీ అమ్మాయిని పెళ్లి చేయండి, మా ఊరికి పంపండి. మీ ఆస్తులకు ఐశ్వర్యాలకు ఆస్తిపడి ఉండి అల్లుడు అసలు కాదు. అంతే కదా పిలిచి బిడ్డనిస్తామంటే కుంది చెరి పెట్టి పైన ఇప్పుడు ఏమైంది ఉండకపోతే మనకి మించిపోయిందా చెప్తాడు. ఇంకేమి లేరు కప్పేం లేదు
నువ్వు పొద్దుగా నోరు మూసుకుంటే బాగుంటుంది. మొన్న మా ఊళ్ళకి ఏం చెప్తున్నా చూడ, నేను పరిస్థితి కొట్టా సీరగత్త నేనే ఇట్లా ఎత్తుకోవాలంతా. నీవు అబ్బా ఎన్ని కొబ్బరు వేసావు ఎప్పడారా? అన్నగారు అనక, తమ్ముళ్ళు అనక, మామగారు అనక, సినాల గారు అనక, అందరికి నువ్వు సరే చెప్పండి. మీరు కలిపిన మాటలు మీరు ఒకటి అంటారు ఒకటి లాపడుతుంది. గబగా పరిచేదాన్ని పంత నుంచి పరిచవుతున్నా మీ అక్కడ ముచ్చుదాను కదా. నిన్న ముగ్గురు మాసాలి పన్నెండు మాసాల ఏమి తిమ్మమ్మకు బాలవీరుడు పని అందుకేనే తిమ్మమ్మని ఆ ఊరికి పంపిస్తే మనకత్తే ఊరు పోయా. నేను సుబ్బులు రామక్క ముగ్గురు దత్త అయినా అనుకో ఎల్లి మళ్ళీ చేస్తాము, మళ్ళీ ఎల్లి చేస్తాము, తిమ్మిని బొమ్మి చేస్తాం, బొమ్మి తిమ్మి చేస్తాం. అదని చెప్పి మూడు గొల్లి అయ్యా పప్పులు మూడు పప్పులు గుల్లి కుక్క ఆ గుల్లి కుక్క గుల్లి మూడు గుల్లి గుల్లి కుక్కలు కలిస్తే ఇప్పుడు ఎలాగైనా తిమ్మమ్మను బాలయ్యకు పెళ్లిగా ఈ ముగ్గురు కలుసుకుందా. తిమ్మమ్మ అంటే ఇక్కడ కదా, ఇక్కడ ఇప్పుడు లేరా మన కళ్ళు అడగదు. ఆ ముగ్గురు పిలుచుకున్నారు, తిమ్మమ్మకు లేనిపోని అపత్రాలు చెప్పి ఇలా మోసం చేస్తున్నారు. చిన్నది పల్లె కొండల నడుమ కూటి బయలు కలదు. ఆధారమే బొత్తిగా లేదు మెట్ట భూములమ్మ.
జొన్నలో సద్దకూడు సామలు సద్ద రొట్టెలే అప్పడ రేణిగాయల తొక్కి ఊరుగాయ పచ్చి పులిసి మిరియాలు ఉర్లగడ్డలా అనాసగడ్డ ఈతగడ్డ ఈతగడ్డ ఉర్లగడ్డలుగా వాడుతుంది. ఇవి తింటే ఊళ్ళో ఉంటావా? అసలు కంది బేడల పప్పు కంట్లో పెట్టుకుందామని ఇక వాళ్ళు తినే తిండి సురేష్ ఇక్కడ వచ్చేవా.